రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏర్పాటైన ప్రభుత్వాల కంటే ఎక్కువేళ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హతున్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇళ్ల విషయంలో తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించొద్దని ప్రతిపక్ష టీడీపీకి ఆయన హితవు పలికారు. విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై మంత్రి స్పందించారు. జరిగిన నేపథ్యంలో వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు, మా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం యాక్ట్ చేస్తారు. ఆ రెండు మూడు రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేవని మేము చెప్పట్లే. ఈరోజు నిన్న ఆ సమస్య రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కరెంటు సమస్య మళ్ళీ లేదు. మళ్ళీ పూర్తిగా ఇంతకుముందు ఏ విధంగా ఉండేదో, పూర్వం ఏ విధంగా ఉండేదో, మూడు రోజుల ముందు ఏ విధంగా ఉండేదో అదేవిధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. కానీ దాన్ని పోతుందో చూపెట్టి నేను ఉన్నప్పుడు వచ్చి ఎక్కడైనా ఉందా నిన్నప్పుడు ఒకసారి సాంకేతికపరమైన అంశాలు, సాంకేతికపరమైన విషయాలు పరిపాలనలో వచ్చి కొన్ని విషయాలు వస్తుంటాయి. దానికి పరిష్కార మార్గాలు దానికి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ప్రభుత్వాలు అంటే దాన్ని తక్షణమే దాన్ని స్పందించి ఓ పాజిటివ్ మేనర్లో ఓ కమిట్మెంట్తో ఆ కార్యక్రమాలు చేస్తుంటాయి. దాని నుంచి నేను చూస్తున్నాను రెండు రోజుల నుంచి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్క వచ్చి అచ్చు నాయుడు గారు, ఓ పక్క వచ్చి వీళ్ళు, ఓ పక్క ఏబిఎన్ పత్రిక, ఓ పక్క ఈటీవీ ఓ స్వచ్ఛంగా చుమ్మటి చుమ్మటి చేస్తున్నారు. ఎందుకు, దేనికోసం? వెళ్ళాలండి, గ్రామాల్లోకి వెళ్దామండి, ఎక్కడైనా ఉందో ఇది చెప్తానండి. ఇది అలాగే వివేకానంద గారి అచ్చ, ఆయన మా పార్టీ మా నాయకుడు తోలక చిన్నాన్న, ఆయన కుటుంబ సభ్యుడు. జరిగింది జరిగిందని అందరూ బాధపడ్డాం, దాని మీద ఎంక్వైరీ అడిగాం. ఆరు రాంటి ప్రభుత్వం వేయలేదు, తర్వాత వేసింది, తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మేము ఎంక్వైరీ చేస్తాం, జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు వచ్చి దాని మీద వాదోపాదాలు జరుగుతున్నాయి, ఎవరు అభిప్రాయాలు చెప్తున్నారు. దాని మీద పిల్లలు పల్లలు చెల్లెళ్ళి అల్లి లేని పేరుని సృష్టించి ప్రభావితం చేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభావితం చేసిన దర్యాప్తు సంస్థ కానీ, న్యాయస్థానాలు కానీ, నదివి కానీ వాళ్ళు వాళ్ళ పనులు తీసుకెళ్తుంటారు. కానీ ప్రజల్లో ఒక అపోహ సృష్టించాలనే ఒక ప్రయత్నాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇకపోతే నిన్న చూశాను ఆ చెత్త మీద వచ్చి మన గార్బేజ్ పని నేను ఇది ఏ రోజైతే అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టామో, క్లాప్ అనే ప్రోగ్రామ్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ పెట్టి దానికి ఒక కార్యాచరణ రూపొందించి దానికి సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమం పెట్టి రోజుకు రూపాయి 2 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు కాదు, ఓ 30 రూపాయలు, అదే పేదవాళ్ళకైతే లేకుండా 30 రూపాయలు 60 రూపాయలను పెట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చి చేస్తున్నాం. అదేదో బోత్తా చేసినట్టు, ఏదో దొబ్బులు చేసినట్టు, వాళ్ళని దోచి తింటున్నట్టు ఇవాళ వచ్చి కొన్ని పత్రికలు కొన్ని చెప్తున్నాయి. లేదు ఆయన జిల్లాలో ఎక్కడ ఉందంటే ఏదో రమ్మంటే వెళ్తాను. నేను ఎందుకు వెళ్తున్నాను? ఇది ఏదో వెచ్చినట్టు గారు పిలిచారు, నేను ఏదో వెళ్ళాను, లేదా ఆయన ఏదో భయంపడి వెళ్ళాను, లేదా ఆయనకి ఏదో పెద్దరికం వెళ్ళాను కాదు. ఇది ఇలాంటి డిస్ప్యూట్, ఇలాంటి కన్ఫ్యూజన్స్, ఇలాంటి అంబిక్యూటీలు ప్రజల్లో గందరగోళాలు సృష్టించి రాజకీయాలు పొందడం అనేది తప్పు అని చెప్పడానికి, వాస్తవాలు తెలుసుకోమని చెప్పడానికి. ఒక క్లారిటీ ఈ ప్రభుత్వాలకు పారదర్శకతని ప్రజలు తెలుసుకోవడానికి, ప్రజలు గుర్తించడానికి. లేకపోతే ఆయన ఏంటంటే నాకు అవసరం లేదు, ఆయన మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడగలను. నేను చంద్రబాబు నాయుడు ఈ అంటే మేము అని కూడా అనగలం, ఎన్నో మాకేం నోరు లేదు, మాకేమీ మా ఆలోచన బుర్రలేని మనుషులు కాదు. ఆయనలా 10 మాటలు మాట్లాడాలంటే మేము ఆయన 10 మాటలు 20 మాట్లాడుకోవాలి. కానీ మేము రెస్పాన్సిబుల్ ప్రసన్నం, ఒక బాధ్యత వ్యక్తులం మేము.
తప్పుడు మాటలు మాట్లాడి మళ్ళీ దీనికి సరిదిద్దుకొని నాలుగు ఖర్చుకొని అనుకునే తత్వం కాదు. ఒకవేళ తప్పు అయితే మర్నాడే వచ్చి అవును నేను ఈ రకంగా చెప్పాను ఇది ఇదైందని అని చెప్తాము, దానికి తెలుసు, ప్రజలు అర్థం చేసుకుంటారు, మాకు తెలుసు. చూస్తాను గందరగోళం, ఓ మూడు నాలుగు రోజులు పెట్టి ఊరిక పేపర్ తెలిస్తే చాలు పాప మా పిఆర్సీ స్ట్రైక్ వచ్చి ఆమె ఉద్యోగుల స్ట్రైక్ని ఏదో అయిపోతుందని ఊహించారు. ఉద్యోగస్తులు ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఎగ్నిస్తుంది అన్యాయం చేస్తుంది? వాళ్ళు భాగస్వాములు, ఈ ప్రభుత్వంలో భాగస్వాములు, ఈ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు, వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఆ కోణంలోనే అంత మాట్లాడుకొని కన్విన్స్ చేసుకుని చేయాలి. ఎక్కడొచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది? ఆ గ్యాప్ని వచ్చి ముఖ్యమంత్రి గారు అది తెలుసుకున్నారు అంటేనే ఒక సబ్ కమిటీని వేశారు. వాళ్ళు మేము కూర్చుని ఆ ఇష్యూలు అన్నింటినీ సెటిలేట్ చేశాము. ఇది వాస్తవం. ఇది అది అమ్మో ఇది ఇంకో అలా ఊహించింది చంద్రబాబు నాయుడు అండుకో అవగాని వాళ్ళు చల్లారి పేరు చప్పటి పేరు ఆ రాజకీయ పార్టీలు ఇద్దరు ఎంతసేపు కాడికాడి నక్కలాగా కాసు కూర్చుంటారు. అమ్మో ఏదో జరిగిపోవాలి ఆ పిక్కి తినాలి అవదు లాభలే. అవి కళ్ళ కళ్ళగా మిగిలిపోతాయి కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు అండుకో వాళ్ళ మనుషులకి కానీ దాన్ని నమ్ముకున్న మిగతా పార్టీలకి కానీ, ఎందుకంటే ప్రతి ఇష్యూ ఏది చేసినా ఓ ప్రణాళికాబద్ధంగా దీర్ఘకాల ఆలోచనతో దాంతో ఆలోచన చేసుకునే చేస్తాను తప్ప ఏదో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అర్ధరాత్రి మీద ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు తత్వం ఇది కాదు. కైండ్తో ఒక మనసు పెట్టి ఆలోచన చేసి దానివల్ల 10 మందికి లబ్ధి చేకూరాలనే ఒక మంచి హృదయంతో ఆయన చేస్తున్న కార్యక్రమం భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ క్షణంలో చిన్న